కొద్దిగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు ఊహించుకోండి, అసెంబ్లీలో పోలవరం నిర్మాణం చేయమంటే పోలవరం నిర్మాణం పూర్తయిందా లేదంటే ఒక మంత్రి, జలశాఖ మంత్రి కూర్చోబెట్టి అబ్బనీతి నీదబ్బా ఎంత కమ్మగా ఉందిరా అబ్బా అని చెప్పి ఇలాంటి పాటలకి డ్యాన్స్ చేసే వ్యక్తి జలశక్తి మంత్రి ఎందుకు? చిన్నప్పుడే కనుక అతని తల్లిదండ్రులు అతని డ్యాన్స్ ప్రతిభని గుర్తించి సినిమాలో పంపించుంటే మనకు ఒక పీడ తగ్గుండేది. అందుకని మీరు ఊహించుకోండి, బూతులు తిట్టే కాకుండా ఒక నాదెండ్ల మనోహర్ గారు మనకి ఒక 175 మందిలో ఆల్మోస్ట్ అందరూ కూటమి నుంచి ప్రత్యేకంగా ఎన్నికైన రాష్ట్ర ప్రయోజనం కోసం ఏర్పడే ఎమ్మెల్యేల సమూహం ఉంటే మీరు ఒకసారి డిబేట్ ఆలోచించండి. బూతులు తిట్టుకోవటం, చంద్రబాబు గారి సతీమణి తోలునాడకుండా కాకుండా నిజంగా మనకి రోడ్లు విస్తరించలేదు, కొల్లిపల్ల మండలంలో చెక్ డ్యాంలు ఎందుకు చేయలేదు, 30,000 మంది ఆడబిడ్డలు ఎందుకు అదృశ్యం అయిపోయారు, యువతకి ఎలాంటి శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలి, ఇలాంటి చేసే డిబేట్స్ చేసే సభలు నేను కోరుకుంటాను, అసెంబ్లీని పంపించాలి అంటే బాధ్యత రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరిపైన ఉంది. నేను దశాబ్దం అందరి చేత తిట్లు తింటించుకుంటూ నేను ఇక్కడున్నా, అందరినీ కాదని వచ్చాను. ఈసారి ఒకటే కోరుకుంటా ఉన్నా, ఒకటే కోరుకుంటా ఉన్నా, మా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కూటమిని మీరు గెలిపించండి. వచ్చి రాగానే చంద్రబాబు గారు చెప్పినట్టుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అలాగే దాదాపు అన్ని పథకాల గురించి ప్రత్యేకించి వివరిస్తారు, మీకు అందరూ మా నాయకులందరూ వివరిస్తారు. నేను మీకు ఒకటే చెప్తున్నా, నేను మీ ఇంట్లో వాడి, బయట వాడిని కాదు. నా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నా సాటి మనిషి కోసం కష్టపడేవాడిని. నేను మీ ఇంట్లో బిడ్డని, మీ సోదరుణ్ణి, మీ ఇంట్లో వాడిని, మీ స్నేహితుణ్ణి. మీరు నన్ను నమ్మి కూటమిని గెలిపించండి, ప్రాణాలు దారబోసేస్తాను మీకోసం. 10 సంవత్సరాలు ఏ పదవి లేకుండా కేవలం తిట్లుని బూతుల్నే తింటూ గడిపాను. ఒక్కసారికి చిన్నపాటి విజయం చూపించండి. జనసేన, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం, భారతీయ జనతా, బీజేపీ కూటమి ఎలా పనిచేస్తో ఒకసారి రుచి చూడండి. బూతుల వైసీపీ, దోపిడీ వైసీపీ కాకుండా నిర్మాణాత్మకంగా ఉండే కూటమి ఎలా పనిచేస్తో మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ, దారి పొడుగుతా రాష్ట్రం నుంచి నలుమూల నుంచి అండగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగు మహిళలకి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆలపాటి రాజా గారు ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే నాకు స్వాగతం పలికారు. ఈరోజు వారు లేకపోయినా వారి పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆలపాటి రాజా గారి సన్నిహితులకి, కార్యకర్తలకి, వారి నాయకులకి, వారి కుటుంబ సభ్యులకి చేతులెత్తి ఈ తెనాలి సభ వేదిక నుంచి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఏదైనా సరే, ఏ సభ అయినా సరే విజయంతో, విజయనాథంతో వెళ్దాం, విజయనాథంతో తిరిగి వద్దాం. తెలుగుదేశానికి జయం జయం, భారతీయ జనతా పార్టీకి జయం జయం, జనసేనకి జయం జయం, ప్రజలందరికీ, ఆడపడుచులందరికీ, యువతకి, పెద్దలకి, అందరికీ దిగ్విజయం కలగాలని ఆశిస్తూ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, జై హింద్.